నేను బాల్కా సుమన్ అడుగుతున్నా ఈ చట్టము 2015 లో పార్లమెంట్ లో ప్రవేశ పెట్టినప్పుడు నువ్వు ఈ బిల్లుకి మద్దతు తెలిపినవా తెలపలేదా మరి ఆ రోజు హోస్టల్ ఉన్నావా నిన్న హోస్టల్ ఉన్నావా ఏ రోజు హోస్టల్ ఉన్నావు నువ్వు ఆ రోజు ఈ బిల్లుకి ఎందుకు మద్దతు తెలిపినావు మరి నువ్వంటే హోస్టల్ లేవు మీ అక్క కవితక్కకి ఏమైంది మీ అక్క ఎందుకు పార్లమెంట్ లో ఈ బిల్లుకి మద్దతు తెలిపింది టిఆర్ఎస్ ఎంపీలందరూ కూడా ఎందుకు మద్దతు తెలిపినరు ఆ రోజు మీరు ఈ అభ్యంతరాల గురించి ఎందుకు చెప్పలేదు సింగరేణిని ప్రైవేటైజేషన్ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో అవినీతి అక్రమాలకు పాల్పడేది ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఈ ప్రాంతానికి చెందిన చట్టం ప్రకారము డిఎంఎఫ్టి నిధులు 30% ఈ జిల్లాలో ఖర్చు పెట్టాలి ఇయాల ఈ జిల్లా డిఎంఎఫ్టి నిధులు సిరిసిల్లకు సిద్దిపేటకు పోతే ఈ జిల్లాలో ఉన్న బాల్కా సుమన్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు ఇయాల బానిస బతుకులైన ఈ ప్రాంత టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము బహిరంగ చర్చకు సిద్ధం నువ్వు వస్తావా మీ అక్క కవిత కష్టదా ఎవరొస్తారో రండి అన్ని విషయాలు మాట్లాడదాం సింగరేణి ప్రైవేటీకరణ గురించి మాట్లాడదాం కోల్ బ్లాక్ వేలంపాట గురించి మాట్లాడదాం మీరు మా సవాల్ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీరు రండి ఎప్పుడు అంటే అప్పుడు మేము చర్చకు సిద్ధం